హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు దిశ హిందీ క్లాసెస్ ఈరోజు మనము ఈ వీడియోలో సందర్భ సహిత వాక్యములను నేర్చుకుందాము నా గంగాదత్త పునరేతి కుపం అనే పాఠ్యభాగం నుంచి సందర్భ సహిత వాక్యాలు నేర్చుకుందాము దీని యొక్క కవి విష్ణు శర్మ గారు మొదటి పద్యము శత్రుమున్మూలయేత్ ప్రాజ్ఞాన్ తీక్షణం తీక్షణేన శత్రుణ పరిచయము ఈ వాక్యము విష్ణు శర్మ రచించిన పంచతంత్రము నందలి లబ్ధ ప్రణాస నుండి గ్రహింప గ్రహించబడినది నా గంగదత్త పునరేతి కూపం అను పాఠ్యభాగములోనిది ఇది ఏ సందర్భంలో అన్నారో అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాము సందర్భము పరిచయము కవి పరిచయం ఇవ్వాలి తర్వాత సందర్భము తర్వాత ఈ వాక్యం యొక్క భావము రాయాలి ఇప్పుడు సందర్భము గంగదత్తుడను కప్పల రాజు ఈ పాఠంలో గంగదత్తుడు అనే కప్పల రాజు తన దాయాదులు దాయాదులు అనగా కజిన్స్ కజిన్స్ చేసిన హానికి బదులుగా ప్రతీకారం తీర్చుకోవటానికి ఆలోచించాడతను ఈ పద్యాంశం యొక్క భావము తెలివి కలవాడు బలవంతుడైన శత్రువును అంతకంటే బలవంతుడైన శత్రు సాయంతో నాశనము చేయవలయును అని ఇలా తను ఆలోచిస్తాడు రెండవ పద్యము భోహో అశ్రద్ధేయమేత యతృణానాం వహినీన సహ సంఘం ఈ పద్యాంశం ఈ వాక్యం యొక్క పరిచయము ఈ వాక్యం అనేది విష్ణు శర్మ రచించిన పంచతంత్రము నందలి లబ్ధ నుండి గ్రహించబడినది ఈ పాఠము గంగదత్త పునరీతి కూపమను అను పాఠ్య భాగంలోని పరిచయం రాసేసి తర్వాత ఈ వాక్యము ఏ సందర్భంలో చెప్పబడింది ఎప్పుడు అనేది సందర్భం రాయాలి కప్ల రాజైన గంగదత్తుడు ప్రియదర్శిన అను పామును స్నేహము కోరేను స్నేహం అంటే ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ఎందుకు వాళ్ళ కజిన్స్ని చంపించడానికి అప్పుడు ఆ పాము గంగ తత్తునితో ఇట్లు అన్నది ఏమని అన్నది భావము ఇది ఆచరించ తగినది అసంభవం అంటే ఇది ఎప్పటికీ మన ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కాదు ఎందుకంటే పాము కపలం తినేస్తుంది కాబట్టి ఎండుగడ్డికి అగ్నితో స్నేహ స్నేహం ఎట్లు కుదురును అని ఆ పాము అంటుంది ఎందు ఎండుగడ్డి అగ్ని అంటే గడ్డిలో ఎండుగడ్డిలో మనము పుల్లరాసి వేశామనుకోండి బగ్గుమనేది మండిపోతుంది మొత్తము నీవు భక్ష్యానివి నేను భక్షకుడను అంటే నీవు ఆహారము నేను ఆహారాన్ని తినేవాడిని నేను అందువల్ల మన ఇద్దరి మధ్యలో స్నేహం అనేది ఎప్పటికీ కుదరదు అని అంటుంది ఆ పాము మూడవ పద్యము అతిశత్రుం ప్రణం యాపి రక్షేత్ ప్రాణాన్ చ పరిచయము మొదటి దాని లాగని పంచతంత్రం నందిలి లబ్ధ ప్రణాశ నుండి గ్రహించబడినది గ నా గంగదత్త పునరైతి కూపమను పాఠ్యభాగంలో ఈ వాక్యము ఏ సందర్భంలో చెప్పబడింది సర్పము గంగదత్తునితో సర్పము అనగా పాము గంగదత్తునితో స్నేహమును తిరస్కించింది ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది కుదరదు అని అప్పుడు గంగదత్తుడు సమ్ సర్ ఆ పాముతో ఇలా అంటాడు ఏమని అంటాడు భావము ప్రాణరక్షణ సందిగ్ధంలో ఉన్నప్పుడు అంటే కప్ప యొక్క ప్రాణరక్షణ ప్రాణాలు సందిగ్ధంలో ఉన్నప్పుడు శత్రువునకు నమస్కరించి ప్రార్థించి కూడా ప్రాణములను ధనమును రక్షించుకొనవలని అని ఆ కప్ప పాముతో అంటుంది నాల్గవది కేవలం యానహం తవ త ఏవ భక్షణీయా పరిచయము మొదటి దానిలా ముందు మనము ము మూడవ దానిలో ఎలా పరిచయం ఇచ్చాము ఈ వాక్యము విష్ణు శర్మ రచించిన నందలి లబ్ధప్రణాశ నుండి గ్రహించబడినది నా గంగాదత్తరీతి కూపమను పాఠ్యభాగంలో పరిచయం ఇచ్చేసి సందర్భము అంటే ఈ వాక్యం అనేది ఏ సందర్భము ఏ సందర్భంలో వచ్చింది సర్పము అంటే పాము గంగదత్తునితో వెళ్ళుటకు అతని దయాదులను చంపి తినుటకు ఇష్టపడింది దయాదులు అంటే కజిన్స్ని అంటే చిన్నాన పెదనాన్న పిల్లల్ని వాళ్ళని అందరినీ తినడానికి ఇష్టపడింది అప్పుడు గంగాదత్తుడు ఆ పాముతో ఇట్లా అంటాడు ఏమని అంటాడు భావము కేవలము నేను ఏ కప్పలను చూపిస్తానో వాటినే నీవు భుజించాలి నేను ఎవరైతే కేవలం యానహం తవ దర్శనీయశామిత ఏవ భక్షణీయా భక్షణీయ అంటే తినడము నేనై నేను ఏ కప్పలనైతే చూపిస్తానో నువ్వు వాటినే మాత్రం వాటిని మాత్రమే తినాలని అంటుంది కప్ప పాముతో ఐదవది సర్వనాశే సముత్పన్నే అర్థం త్యజతి పండిత పరిచయము ఈ వాక్యము విష్ణు శర్మ రచించిన పంచతంత్రం నందలి లబ్ధ ప్రణాశ నుండి గ్రహించబడిన నా గంగదత్త పునరేతి కుపమను పాఠ్య ఈ సందర్భం ఏ సందర్భంలో వచ్చింది ఈ వాక్యము అంటే శత్రు కప్పలనన్నింటినీ భక్షించిన పామును తన బిలమునకు పొమ్మని గంగదత్తుడు పలకగా అప్పుడు అంటే తన దయాతులను చంపేసిన తర్వాత అందరినీ తినేసిన తర్వాత పామును ఆ కప్ప వెళ్ళిపోమని చెప్తుంది కానీ ఆ పాము నీవు నాకు రోజుకొక కప్పను ఇవ్వమంటుంది ఎందుకు నేను వెళ్ళను నా బిలము అనేది పూడ్చుకుపోయింది నేను అక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను నాకు రోజు ఒక కప్ప నీ వర్గం నుంచి ఇవ్వు అని చెప్తుంది లేదా నేను అన్నింటినీ తినేసి నీతో పాటు అందరినీ తినేస్తాను అని ఆ పాము గంగాదత్తుడితో చెప్తుంది అప్పుడు గంగాదత్తుడు ఇలా ఆలోచిస్తాడు భావము పండితుడైన వాడు అంటే తెలివైన వాడు సర్వం నశించే అవస్థ వచ్చినప్పుడు అప్పుడేం చేస్తాడు సగం త్యాగం చేస్తాడు మిగిలిన సగంతో తన పనిని సాధిస్తాడు సర్వనాశనం దుస్తరం దుస్సహా కదా మొత్తం పోయేదాకంటే సగం పోయి మన ప్రాణాలు దక్కించుకోవడమే కదా అన్నట్టు ఆ కప్ప ఆలోచిస్తుంది ఆరవది నా కృతే భూరి నాశయన్మతి మాన్నరహ అంటే ఇది ఈ పాట ఈ వాక్యం అనేది విష్ణు శర్మ రచించిన పంచతంత్రం నందలి లబ్ధ ప్రణాస నుండి గ్రహించబడిన గంగదత్త పునరీతి కూపమను పాఠ్యభాగంలో సందర్భం ఎప్పుడొచ్చింది ఇది శత్రు నంటిని భక్షించిన పాము తన బిలమునకు పొమ్మని గంగదత్తుడు పలుకుతాడు వెళ్ళిపోమంటాడు అప్పుడు వెళ్ళదు ఆ పాము వెళ్ళకుండా నీ గ్రూప్లో నుంచి ఒక్కొక్క కప్పని ఇవ్వమని చెప్తుంది లేదా నేను అందరినీ తినేస్తాను అని చెప్తుంది అప్పుడు అప్పుడు గంగాదత్తుడు మళ్ళీ ఒకసారి ఇలా అంటాడు భావం ఏంటది తెలివి గల వాడు మానవుడు అల్ప వస్తువునకై అధిక వస్తువును నాశనం చేసుకున్నాడు అంటే ఒక్కొక్కడే కప్ప కదా సరే అని ఒప్పుకుంటాడు ఆ ఒక్కొక్క కప్ప వెళ్ళ నేను పోయితే పోయేదేముంది నా కప్ నా వర్గం వారు అందరూ బ్రతికే ఉంటారు కదా అని ఆలోచిస్తుంది అల్పం ద్వారా అధికం రక్షించుకునడమే పాండిత్యం అనబడును అని ఆ కప్ప అలా ఆలోచిస్తుంది ఏడవది నోచేత్ గచ్చత కాలేన్ సకలమపి అవి మండు కకులం కవలితం భవతి పరిచయము పంచతంత్రం నందలి లబ్ధ ప్రణాశ నుండి గ్రహింపడైన నన్న గంగదత్త పునరీతి కుపమన పాఠభాగంలోనిది సందర్భము పాము ప్రవర్తనను గమనించిన గంగదత్తుని భార్య గంగదత్తునితో ఇట్లా అంటుంది లేమని భావము లేని ఏడల రానున్న కాలంలో సమస్త కప్ప జాతి కూడా నశించగలదు ఎప్పుడు నువ్వు ఆ పాము గురించి ఏమైనా ఆలోచించకపోతే దాని గురించి ఆలోచించకపోతే మన వర్గము అంటే మన సమస్త కప్పలు సమస్త జాతి నశించేస్తుంది ఎందుకంటే పాము అందరినీ తినేస్తుంది అని గంగదత్తుని భార్య చెప్తుంది గంగదత్తునితో ఎనిమిదవది బుభుషిక్త బుభుక్షిత కిన కరోతి పాపం ఈ పా ఈ వాక్యము విష్ణు శర్మ రచించిన పంచతంత్రం నందలి ఇలా అని ఈ పాఠ్యభాగం పేరు రాసేసి పరిచయం ఇచ్చేసేయాలి సందర్భము పాముచే పంపబడిన ఉడుము బావి వదిలిపెట్టి బయట తిరుగుచున్న గంగదత్తునితో పాము పిలుస్తున్నదని పలకగా గంగదత్తుడు ఉడుముతో ఇట్లా అంటాడు పాము చెప్తుంది గంగదత్తుడు వేరే పాములను వేరే బావిలో నుండి పాములు తీసుకురావడానికి బయటికి వెళ్ళిపోతాడు ఆ కప్ప అప్పుడు ఆ పాము వెయిట్ చేసి చేసి ఉడుమును పంపిస్తుంది కప్ప ఇంకా రాలేదు కప్పలను తీసుకొని నువ్వు పోయి నువ్వు వెళ్ళేసి ఆ పా కప్పని పిలుచుకురా అని ఉడుమును పంపుతుంది అప్పుడు ఉము ఉడుముతో ఆ గంగాదత్తుడు ఇలా అంటాడు భావము ఆకలితో ఉన్నవాడు పాపము చెయ్యడా ఏమి ఎటువంటి పాపమైనా చేయగలడు అంటే ఎవరైనా ఆకలితో ఉన్నవాడు ఎంత పెద్ద పాపమైనా చేస్తాడు అని ఈ పద్యాంశం యొక్క భావము తో పిల్లలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ